Darbaar TV, voice of common people. Dosukovalante plan undali, plan pakkaga undali. A plan ela undalante dongatanam jarigintoru kuduga itarlaku teliyakoddane vidhanga ade vidhanga plan pakkaga amalu chesaro aa dongalu aithe aa dongalinchina dongalu ee bangaro nagado పెండి ఆభరణాల కాదు. ఆ దొంగలు దొంగిలించినటువంటి సొమ్ము చూస్తే నిజంగా ఏ వింత దొంగల అనిపిస్తుంది. కానీ ఆ వింత దొంగలు చేసినటువంటి పని మాత్రం చాలా ఖరీదైంది. ఇంతకు ఆ దొంగలు ఏం చేస్తారో తెలుసా? ఇది బీహార్ జిల్లాలో ఉన్నటువంటి ఓ పాత ఇన్ఫ వంతెన. రోహతక్ జిల్లాలోని అమియాపూర్ గ్రామ సమీపంలో ఉన్న ఆర్ఆర్ నదిపై సుమారు 1972 60 అడుగుల పొడవు 12 అడుగుల ఎత్తులో నదిపై వంతెనను నిర్మించారు. అయితే ఈ వంతెన నిర్మించి చాలా రోజులైనప్పుడు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో గ్రామ ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం ఆర్ఆర్ నదిపై పక్కనే కాంక్రీట్ వంతెన నిర్మించింది. పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రస్తుతం వాడుకోవడం లేదు. అయితే ఇదే విషయాన్ని గమనించిన కొందరు దొంగల ముఠాగా ఏర్పడి ఆ వంతెనను కాజేసే ప్రయత్నం చేశారు. సుమారు 500 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ వంతెనను దోచుకుని వెళ్ళడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అందుకే దొంగలు పక్కాగా ప్లాన్ చేశారు. ఎవ్వరికి అనుమానం రాకుండా తమ పని పూర్తి చేసుకున్నారు. పని పూర్తయిన తర్వాత కానీ గ్రామ ప్రజలకు అసలు నదిపై వంతెన మాయం కావడానికి కారణం దొంగల ముఠా పని అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇంతకు దొంగలు ఏం చేశారంటే 1972 బీహార్లోని రోహతక్ జిల్లా అమియాపూర్ గ్రామ సమీపంలోని ఆర్ఆర్ నదిపై వంతెన నిర్మించారు. ఈ వంతెన సుమారు 12 అడుగుల ఎత్తులో 60 అడుగుల పొడవు ఉంది. మరి శిథిలావస్థకు చేరుకున్న వంతెనపై ఆ వంతెనకు ఉన్నటువంటి ఇనుప దూలాలపై దొంగల కనుబడింది. అంతే, 3 రోజుల్లో మాయమైపోయింది వంతెన. ఇంతకు మాయం కావడానికి కారణం అధికారులు కాదు, ప్రభుత్వం కాదు, దొంగలు. నిజంగా దొంగలే పక్కాగా ప్లాన్ వేసి తాము నీటిపారుదల శాఖ అధికారులం అంటూ గ్రామ ప్రజలను పరిచయం చేసుకుని 3 రోజుల పాటు దగ్గరనే కట్టర్లతో సహా కట్ చేసి లారీలలో ఆ శిథిలాల వంతెనను తరలించారు. సుమారు 500 టన్నుల బరువున ఈ వంతెనను కట్ చేయడానికి భారీగానే కష్టపడాల్సి వచ్చింది. దీనిలో స్థానిక ప్రజలు సైతం నిజంగా నీటి పారుదల శాఖ అధికారులే అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసినట్టు ఆర్ఆర్ గ్రామ ప్రజలు నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ అధికారులు సైతం నదిపై ఉన్న వంతెన చోరికి గురైనట్లు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే దోచుకోవడానికి ప్లాన్ ఉండాలి, కానీ అది నదైనా మరొకటైనా తేడా లేదు అని నిరూపించారు బీహార్ దొంగలు. మొత్తానికి నదిపై ఉన్న వంతెనను అదృశ్యం చేసి కాజేసిన దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు బీహార్ పోలీసులు. తస్మా జాగ్రత్త, దొంగలు మన మధ్య ఉంటారు. బి అలర్ట్.